ఈ రోజు పాలమూరులో జరిగిన కేసీఆర్ గారి పసలేని సభ అందరూ వినే ఉంటారు. కేవలం బీజేపీని విమర్శించడము, నరేంద్ర మోడీ గారి పైన విషం చిమ్మటము తప్ప పసలేని సభ ఇవాళ కేసీఆర్ గారు నిర్వహించారు. అదే కాకుండా కేసీఆర్ గారి మధ్య పదే పదే ప్రజలని అక్కడ సభలో విన్నది కాకుండా ఇంటికెళ్లి అరుగులపైన కూర్చొని నేను చెప్పిన మాటను ఆలోచించండి, దయచేసి ఒకసారి డిస్కస్ చేయండి అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలారా, మీడియా మిత్రులారా, అందరూ ఒకసారి దయచేసి ఈ మూడు విషయాలపైన ఆలోచించండి. ఒకవైపు రోజుకి 18 గంటలు దేశం కోసం కష్టపడే నరేంద్ర మోడీ గారు, మరొక వైపు నెలకి 18 గంటలు పనిచేసే కేసీఆర్ గారు, ఒకవైపు యూపీఏ ప్రభుత్వము చేసిన అప్పులను తీర్చి దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు, మరోవైపు ధనిక రాష్టమైన మన తెలంగాణని ఈ రోజు జీతాలు కూడా కట్టలేని పరిస్థితిలో అప్పుల పాలు చేసిన కేసీఆర్ గారు. ఇది కాకుండా ఏమన్నంటే ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడతారు. నెలకి 18 గంటలు పనిచేసే కేసీఆర్ గారు రోజుకి 18 గంటలు పనిచేసే నరేంద్ర మోడీ గారి పనితీరు గురించి విమర్శిస్తారు, తనేమి పనిచేయరు అని మాట్లాడతారు. తెలంగాణ ప్రజలారా, మీడియా మిత్రులారా, దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ఏ పని చేయందే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మన దేశం యొక్క ఖ్యాతి ప్రతిష్ట పెరిగిందా? నరేంద్ర మోడీ గారు ప్రపంచ వ్యాప్తంగా ఏ రాష్ట్రానికి వెళ్లినా ఏ దేశానికి వెళ్లినా ఒక స్టాండింగ్ అవేషన్, ఒక వామ్ వెల్కమ్ లభిస్తుందా? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఇన్ని గొప్పలు చేశా నేను అని చెప్పుకుంటారు కదా, అన్ని గొప్పలు చేసినప్పుడు తనని ఎవరు మెచ్చుకుంటున్నారు? పక్క రాష్ట్ర ప్రజల, పక్క దేశ ప్రజల ఎవరు మెచ్చుకుంటున్నారు? కేవలం తన టీఆర్ఎస్ పార్టీ బానిసలు తప్ప ఇంకెవరన్నా మెచ్చుకుంటారా? కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ డబ్బా కొట్టుకోవడమే కానీ అందులో మాత్రం ఏ పస లేదు. మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రమైన మన తెలంగాణని ఈ రోజు అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ గారు. నెల తిరిగేసరికి ఉద్యోగులకు జీతాలు కట్టలేని పరిస్థితి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి. అదే నరేంద్ర మోడీ గారు యూపీఏ సర్కారు చేసిన అప్పులను తీర్చి మన దేశాన్ని ఒక ప్రోగ్రెసివ్ స్టేజ్ కి ఇవాళ తీసుకెళ్లారు. కరోనా లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని ఈ రోజు మన దేశం ఇలా ఉంది అనంటే ఆ ఘనత మన నరేంద్ర మోడీ గారు. కేసీఆర్ గారు ఈ మధ్య ఎక్కడికి పోయినా పదే పదే 4 ఎమ్మెల్యేల కొనుగోలు గురించి బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలను అన్డెమోక్రటిక్ గా పాడేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు, యు ఆర్ సఫరింగ్ విత్ మెమరీ లాస్, ఒక్కసారి గుర్తు చేయించుకోండి. మీరు మొత్తం దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను ఖాళీ చేశారు కొనుక్కొని, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కొని కాంగ్రెస్ ని ఖాళీ చేశారు. ఏదో పెద్ద రాష్ట్రమంతా టీఆర్ఎస్ ఏ ఉందని చెప్పి ఇప్పుడు పిక్చర్ చూపిస్తున్నారు. దేశంలో ఇలాంటి సిచ్యువేషన్ లో బీజేపీ 4 టైమ్స్ ఉన్నప్పుడు అందులో 2 స్టేట్స్లలో 2/3 ఎమ్మెల్యే మెజారిటీ తోటి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేశాం. మిగతా 2 స్టేట్స్లో మాత్రం మొత్తము మేము బీజేపీ అంతా ఎమ్మెల్యేలని బై ఎలక్షన్స్ లలో పోటీ చేయించి ప్రజాక్షేత్రంలో వాళ్ళు గెలిచిన తర్వాతనే గవర్నమెంట్ ని ఫామ్ చేశాం. దిస్ ఇస్ డెమోక్రసీ. మీరు పదే పదే డెమోక్రసీ గురించి మాట్లాడే మీరు, మీ పనితీరు పైన మీకు అంత నమ్మకం ఉండే మీరు, ఒక్క ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రంలో బై ఎలక్షన్స్ లో నిలిపించి ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారు? ఎలక్షన్స్ ఎందుకు పోలేకపోతున్నారు? మళ్ళా మీరు సేవ్ డెమోక్రసీ అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్సులు పెట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రిమూవ్ దోస్ సేవ్ డెమోక్రసీ ఫ్లెక్సెస్ తీసేసి తర్వాత మాట్లాడండి. మీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు చేసినప్పుడు అది చమత్కారం అయినప్పుడు బీజేపీ చేసే అది ఎందుకు తప్పవుతుంది?